శ్రీశైలం పరివాహక ప్రాంతాల్లో నుంచి కొట్టుకు వస్తున్న మట్టి బురద డ్యామ్ దిగువన పేరుకుపోతూ పెద్ద సమస్యగా మారుతోంది. సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. శ్రీశైలం జలాశయంలో పెరిగిపోతున్న పూడిక మట్టి కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నట్లుగా హైడ్రాలిక్ గ్రాఫిక్ సర్వేలో నిర్ధారణ అయిన వైనంపై స్వతంత్ర అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి శ్రీశైలం ప్రాజెక్ట్. ఎగో నుంచి వరద ప్రవాహంతో పాటు కొట్టుకు వస్తున్న మట్టి బురద వల్ల పూడిక పేరుకుపోయి డ్యామ్ లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. డ్యామ్ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. 1983-84లో జలాశయం ప్రారంభ సమయంలో నీటి నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు కాగా ఏటా పూడిక పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో 2011 నాటికే నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు పడిపోయింది. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సున్నిపెంటకు 8 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రవహించే కృష్ణా నదిపై 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1984లో కుడిగట్టు విద్యుత్ కేంద్రంతో సహా 540 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. డ్యామ్ ను రాతితో నిర్మించారు. డ్యామ్ కుడివైపున తొలి విద్యుత్ కేంద్రాన్ని బీహెచ్ఈఎల్ సంస్థ సాంకేతిక సహాయంతో నిర్మించారు. ఎడమవైపు జలవిద్యుత్ కేంద్రాన్ని జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. కుడిగట్టు కన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం 130 మెగావాట్ల అధిక సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో దీనికి 2300 కోట్ల రూపాయలు ఖర్చయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి తుంగభద్ర, మహారాష్ట్ర నుంచి కృష్ణానది ద్వారా ఏటా వరద నీరు వస్తుంది. నీటి ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగితే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు వదులుతారు. మహాబలేశ్వర్ సమీపంలో పుట్టిన కృష్ణ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1435 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కోయిల్, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, తుంగభద్ర తదితర ఉపనదులు కృష్ణానదిలో కలుస్తాయి. కృష్ణా బేసిన్ లో 536 రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో శ్రీశైలం అతిపెద్దది. మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని అల్మట్టి, తుంగభద్ర, భద్ర ఇతర ప్రధాన రిజర్వాయర్లు మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులోకి కనీసం 1300 టీఎంసీల నీరు చేరిన తర్వాతే నీటిని దిగువకు వదులుతారు. ఆ తర్వాత తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు మీదుగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. భద్ర డ్యామ్ వరద నీరు సుంకేశ్వర రిజర్వాయర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి ఏటా వచ్చే వరద నీటితో కొట్టుకువస్తున్న మట్టి బురద వల్ల శ్రీశైలం డ్యామ్ వెనక భాగంలో పెద్ద ఎత్తున పూడికగా పేరుకుపోతుంది. డ్యామ్ నీటి సామర్థ్యం తగ్గి వరద నీరు సమీప గ్రామాల్ని ముంచెత్తుతుంది. పూడిక సమస్యకు ప్రభుత్వం తగిన పరిష్కారం కనుగొనని పక్షంలో ప్రాజెక్టుకే ప్రమాదమని, నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలో పేరుకుపోతున్న పొడికపై ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో డ్యామ్ పరిధిలో పేరుకుపోతున్న పొడికను నిర్ధారిస్తున్నారు. డ్యామ్ నిర్మించినప్పటి నుంచి పేరుకుపోతున్న పొడికపై ఇంతవరకు 4 సార్లు నివేదికలు సమర్పించారు. డ్యామ్ నిర్మించిన 1976 సంవత్సరం, 2006-2011లో కూడా సర్వే చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సర్వే జరగలేదు. జలాశయం విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు, బెడ్ లెవెల్ సగటున 500 మీటర్లు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు. జలాశయం వెనుక భాగంలో పేరుకుపోయిన పూడిక మట్టిని ఎకో సౌండ్ పరికరాల ద్వారా శబ్దాన్ని జలాశయంలోకి పంపి ఎంత లోతులో పూడిక పేరుకుపోయిందో
జియోటెక్నికల్ సర్వీసెస్ సంస్థ లెక్కిస్తుంది. 1983-84 సంవత్సరంలో డ్యామ్ లో 303 టిఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 215 టిఎంసీల స్థాయికి పడిపోయింది. పేరుకుపోయిన పొడిక వల్లనే సుమారు 93 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఈ సమస్యపై ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భారీ సాగు తాగునీటిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.